నెల్లూరు జిల్లా కావలి జడ్పీ మైదానంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలకు ముఖ్యంతిథిగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రడో శ్రీను నాయక్ ఎంఆర్ఓ మాధవరెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేకి పూల బొకేలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే క్రీడా మైదానంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడాకారుల్లో నైపుణ్యతలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆటల పోటీలను ప్రారంభించారన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి ఆటల పోటీల్లో విద్యార్థులు గెలుపొందాలన్నారు ఎంఎల్. ఎండలు మనం కష్టపడినట్లయితే గౌరవ సీఎం గారికి మనం కృతజ్ఞత తెలియజేసినట్లు అవుతుంది. ఇది అందరి ఆట, వయసుతో సంబంధం ఎందుకంటే రెండు టీములు ఉన్నాయి, 454 మ్యాచెస్ ఉన్నాయి. ఈరోజు పూర్తిగా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఈ మూడు ఆటలకు సంబంధించి మన కాన్ఫరెన్స్ లో జరుగుతాయి. కంటిన్యూగా ప్రతి ఒక్క అధికారి కూడా, సచివాలయంలో ఉండే ప్రతి ఒక్క అధికారి కూడా ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పామో ఆ బాధ్యతలను వారు చూసుకుంటూ ఈ ఆడుదా బాధ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఒక పండుగ వాతావరణం. విద్యార్థులు ఈ క్రీడలను ప్రోత్సహించడం, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రీడలు వాళ్ళ ప్రతిభను నిరూపించుకునేదానికి అవకాశం ఉన్నవారా అని యోచించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మన ఈరోజు స్టార్ట్ చేయడం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు దాదాపు 15,000 పైగా ఉన్న సచివాలయాల్లో ఈ క్రీడలు నిర్వహిస్తుంటే దాదాపు 1.22 crores క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే నిజంగా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి క్రీడని ప్రారంభించిన దాఖలు ఏమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మనం అండగా ఉండే విధంగా మన నాయకులు కార్యకర్తలు ఇన్ఛార్జ్ దగ్గర ఉండాలని ఈరోజు పిలుపిస్తా ఉన్నాం. తప్పకుండా ఇది ఒక సదవకాశం, మనలోని ప్రతిభని బయట నిర్మించడానికి ఈరోజు ఒక మంచి అవకాశం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఈ క్రీడాకారులు పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా క్రీడాకారుని, ఈ రోజు ఇక్కడ క్రీడకండి ఎంతో ఇష్టం. అందుకే మీ అందరికీ చెప్తున్నాం, క్రీడలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మీకు నాయకత్వ అధ్యయనాలు కూడా వస్తాయి, దాంతోపాటు అనేక పరిచయాలు ఏర్పడతాయి. తప్పకుండా మీ నాయకత్వం కూడా ఇంప్రూవ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేమంతా కూడా ఇటు ప్రయత్నం వచ్చాయా లేదా అనే దానికంటే క్రీడల్లో పార్టిసిపేట్ చేసామా లేదా అని అనేది ముఖ్యం. తప్పకుండా ఏదో ఒక రోజు మేమంతా కూడా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ యొక్క పిలువని ఈ దేశానికి తెలియజేసే విధంగా రాణించాలని నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల యువతను ప్రోత్సహించడానికి, అదేవిధంగా మహిళా క్రీడాకారుని తయారు చేసేదానికి ఈరోజు ఒక మంచి అవకాశం కూడా, అవకాశాన్ని ప్రతి ఒక్క యువత కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ క్రీడని నిష్పక్షపాతంగా చూడాల్సిన బాధ్యత ఆ క్రీడని నిర్వహిస్తున్న
టీటీవీ మీద కావచ్చు, అదే అధికారుల మీద కావచ్చు, ప్రాంతం మీద కూడా ఉందని కూడా తెలియజేస్తున్నారు.